రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు డీజీపీ సావంగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాజు ఖండించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై కేసులు నమోదు కంటితుడుపు చర్యని పేర్కొన్నారు. ప్రజల డబ్బును పాస్టర్లకు జీతాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు జీతాలు ఇచ్చి మతాలు మార్చమని చెప్తున్నారా అని ప్రశ్నించారు. డీజీపీ తన హోదాను అవమానించారని అన్నారు. దేవాలయాలపై దాడులకు హిందువులను బాధ్యులుగా చూపించి అరెస్ట్ చేయడం దారుణమని, డీజీపీ హిందూ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు నిరాధారమని, రాష్ట్రంలో చర్చిలు ట్రస్టులకు ఉన్న ఆస్తులపై ఎంక్వైరీ కమిటీ వేసి వివరాలు బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్రంలో చర్చిల పేరుతో జరుగుతున్న నిర్మాణాలు పరిణామాలపై కేంద్రానికి బీజేపీ పెద్దలకు నివేదిక సమర్పిస్తామన్నారు. బయట పెట్టి వారి మీద పెట్టినటువంటి ఇది ఒక దారి మళ్లించే చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేమేదో హిందూ మత భావాలకి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి మీద మేము కేసులు పెట్టాం అనే ఒక ఐవాష్ చర్యగా, దీన్ని కూడా అన్ని మతస్థులపై మత ప్రచారం చేయడం అని ఒక నామినల్గా కొన్ని యాక్టివ్ మార్గం పెట్టారు. ఇది తప్పు, ఇది తప్పు. నేను విగ్రహ కాడతో కలుగుతానన్నాడు ఆయన. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పారు ఆయన. కానీ ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఇది తప్పు అని డీజీపీ కానీ సవాంగ్ గారు కానీ, ప్రభుత్వ అధినేత కానీ ఎక్కడా ప్రకటించకపోవడం, ప్రకటించకుండా ఒక కేసు పెట్టడం. ఆయన చాలా గర్వంగా 699 చర్చల్లో నేను చర్చలు ఉన్నాయి, ఇంతమంది ఫాస్టర్స్ ఉన్నారు, 3000 మంది సుమారు ఫాస్టర్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ ముఖ్యమంత్రి గారిని. ప్రవీణ్ ప్రకాష్ జీతాలిచ్చి, ప్రవీణ్ చక్రవర్తి సారి, జీతాలిచ్చి ఫాస్టర్ పెట్టి ప్రచారం చేస్తున్నానని చెప్పాడు. దీని మీద కేసు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తున్నారు. ఎవరి డబ్బుది, ఎవరి డబ్బుది? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఫాస్టర్స్కి శాలరీస్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. కానీ మీరు శాలరీస్ ఇస్తున్నారు, మీరు వారికి ఏం చెప్తున్నారో ప్రభుత్వం స్పష్టంగా నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఫాస్టర్లకి చర్చ శాలరీస్ ఇస్తూ మతం మార్చమని చెప్తున్నారా?